ఆ విషయంలో జగన్ సర్కారుకు జై కొట్టాడు జబర్దస్త్ అప్పారం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది వివరాలకు వెళదాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మూడు రాజధానుల విషయంలో పట్టుదలలో ఉంది దీనికి మద్దతుగా ఈ నెల పదిహేనున విశాఖ గర్జనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసింది విశాఖను పరిపాలన రాజధాని కోసం ఇక్కడి కళాకారుడిగా విశాఖ గర్జనకు సపోర్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు ఈ గర్జన సక్సెస్ కావాలని అభిలాషించారు మన విశాఖను రాజధానికి మార్చే క్రమంలో అందరం రేపు జరగబోయే విశాఖ గర్జనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చాడు విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నారని ఈ మహాకార్యంలో పాల్గొనే వారికి మద్దతు ఇచ్చే వారికి తన ధన్యవాదాలు తెలిపారు జబర్దస్త్ అప్పారావు నిర్ణయాన్ని వైసీపీ కార్యకర్తలు అభిమానులు స్వాగతిస్తున్నారు ఇక మూడు రాజధానుల విషయంలో వ్యతిరేకత ప్రదర్శిస్తున్న వారు మాత్రం జబర్దస్త్ అప్పారావును సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు జబర్దస్త్ నటుడిగా కామెడీ వేషాలు వేసుకోక నీకి గోల ఎందుకు అని ఇంకొందరు అప్పారావు పై మండిపడుతున్నారు ఈయన విశాఖ గర్జనకు మద్దతు తీస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జబర్దస్త్ కమిడియన్ అప్పారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని అక్కాయపాలెం ఆయన సతీమణి టీచర్ గా పనిచేస్తున్నారు ఈయన ఇప్పటి వరకు రెండు వందల యాభైకి పైగా సినిమాలు డెబ్బైకి పైగా సీరియల్స్ లో యాక్ట్ చేశారు చిన్నప్పటి నుంచి నాటకాలపైనే ఆసక్తిగా నటుడయ్యాడు ఈయన శుభవేళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు ఆ తరువాత ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ సొంత ఊరు విశాఖపట్నం కావడంతో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జై కొట్టారు అప్పట్లో కరోనా సమయంలో ఈయన కరోనాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు దానికి సంబంధించిన వీడియో అప్పట్లో కూడా వైరల్ గా మారింది జబర్దస్త్ పుణ్యమా అని బాగానే సంపాదించుకుంటున్నామని పేరు కూడా బాగానే వచ్చిందని అప్పారావు చెప్పుకొచ్చారు